Hi Andy, welcome to our channel SKNR Ideas. Please subscribe my channel. ఈ రోజు మన రెసిపీ సొరకాయతో వడలు. ఎలా చేయాలో చూద్దామా. ఒక కప్ మినప్పప్పు, అల్లం 2 ముక్కలు, సొరకాయ తురుము 1 కప్పు, బియ్యం పిండి 6 స్పూన్లు, ఉల్లి తరుగు 1 కప్పు, పచ్చిమిర్చి 4, ఉప్పు, జీలకర్ర, కరివేపాకు. ముందుగా మనం సొరకాయ తురుముని వాటర్ లేకుండా పిండుకోవాలి. ఇలా గట్టిగా పిండుకోవడం వల్ల వాటర్ అనేది ఉండదు. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, కరివేపాకు, సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో బియ్యం పిండిని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా మనం 3 అవర్స్ నానబెట్టి పక్కన పెట్టుకున్న మినప్పప్పుని దీంట్లో వేసుకోవాలి. అల్లం మినప్పప్పు రుబ్బేటప్పుడు దాంట్లో వేసుకుంటే మనకి తినేటప్పుడు ముక్కలు ముక్కలుగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి వేడెక్కాక ముందుగా చేయిని తడి చేసుకోవాలండి వాటర్తో. నెక్స్ట్ ఇలా చేతితో కొంచెం కొంచెంగా వడలు వేసుకోవాలి. వడలు బాగా వేగాక తీసి టేస్ట్ చేసి చూడండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.